అపకారికి ఉపకారం చేయరు. ఓ మానవా, నాపై దయ ఉంచి ఈ బోన్లో నుండి నన్ను బయటకు పంపించవా, లేదంటే నేను ఆకలితో తల్లడిల్లి చచ్చిపోయేలా ఉన్నాను. నేను ఆ మూర్ఖపు పని చేయలేను, ఎందుకంటే నువ్వు ఆకలిగా ఉన్నావు, బోన్లోంచి బయటకు వస్తే ముందు నన్నే చంపి తినేస్తావు. అలా నీవెందుకు అనుకుంటున్నావు? నన్ను ఈ బోనులో నుంచి విడిపిస్తే పరోపకారం చేసిన వాడు అవుతావు. నాకు ఉపకారం చేసిన వారిని నేను ఎలా చంపగలుగుతాను? లేదు లేదు లేదు, నీపై నాకేమీ నమ్మకం లేదు. దయచేసి నన్ను నమ్ము, నాపై విశ్వాసం ఉంచు, లేదంటే ఆకలితో చచ్చిపోతాను. అయితే సరే, నీపై విశ్వాసం ఉంచి నిన్ను బోనులో నుంచి విడిపిస్తాను. ఒక్క నిమిషం ఆగు. నీవు నిజంగానే నాకు స్వేచ్ఛను ప్రసాదించావు, కానీ నేను ఆకలితో ఉన్నాను, నేనిప్పుడు నిన్ను చంపి తింటాను. సింహం గారు, మీరు తప్పు చేస్తున్నారు, నేను ప్రాణదానం చేసిన వాణ్ణి, నన్ను చంపి తినకూడదు. అయితే ఇప్పుడు నా ఆకలి బాధ ఎలా తీరుతుంది? తీరడానికి నిన్ను చంపాల్సిందే. కాదు కాదు, కానీ నా కోరిక ఏమిటంటే ఈ విషయాన్ని మనం మూడో వ్యక్తికి చెప్పి అతని సమాధానంపై మీరు నిర్ణయం తీసుకోండి. ఉపకారం చేసిన వాడిని చంపొచ్చు అనిపిస్తే అప్పుడు చంపి తినండి. ఏం మాట్లాడుతున్నావో తెలుసా? అయినా సరే, ఈ అడవిలో నా మాటకు ఎదురు చెప్పేంత ధైర్యం ఎవరికుంది? అయ్యా అయ్యా, మిమ్మల్ని ఇటు చూడండి, తోడేలు గారు, మీరైనా న్యాయం చెప్పండి. నేను ఈ సింహాన్ని ఫోన్లో నుంచి బయటకు తీసి రక్షించాను, ఇప్పుడు ఆకలితో ఉంది, నన్ను భక్షిస్తానంటుంది, ఇది న్యాయమా? ఆలోచించి మీరే తేల్చి చెప్పండి. నేను ఈ వ్యక్తి పట్ల జాలి పడుతున్నాను, ఇతన్ని ఈ దుష్ట సింహం బారి నుండి రక్షించాల్సిందే. తోడేలు గారు, మీరు ఆలోచనలో పడున్నారేమిటి చెప్పండి. ఏమిటంటే, అడవికి రాజైన సింహము బోనులోకి ఎలా దూరిందా అని. ఏమంటున్నావు మూర్ఖపు తోడేలా? ఆ బోనులో నేను ఎలా బంధించబడ్డానో ఇప్పుడే నీకు చూపిస్తాను. చూడు, ఇదిగో ఇలాగా. అయ్యో, ఎంత దుర్మార్గము! ఓసి తోడేలా, నిన్ను వదలలే, నిన్ను వదల. మనిషివై ఉండి ఇంత అవివేకంగా ప్రవర్తిస్తే ఎలా? పరోపకారం చేయడం నా మూర్ఖత్వమా? పరోపకారం చేయడం మంచిదే, కానీ అంతకన్నా ముందు పరిస్థితులను, మంచి చెడులను గురించి ఆలోచించాలి కదా. అర్థమైంది మిత్రమా, నాకు అర్థమైంది. అపకారికి ఉపకారం చేయరు. ఓ మానవా, నాపై దయ ఉంచి ఈ బోన్లో నుండి నన్ను బయటకు పంపించవా, లేదంటే నేను ఆకలితో తల్లడిల్లి చచ్చిపోయేలా ఉన్నాను. నేను ఆ మూర్ఖపు పని చేయలేను, ఎందుకంటే నువ్వు ఆకలిగా ఉన్నావు, బోన్లోంచి బయటకు వస్తే ముందు నన్నే చంపి తినేస్తావు. అలా నీవెందుకు అనుకుంటున్నావు? నన్ను ఈ బోనులో నుంచి విడిపిస్తే పరోపకారం చేసిన వాడు అవుతావు. నాకు ఉపకారం చేసిన వారిని నేను ఎలా చంపగలుగుతాను? లేదు లేదు లేదు, నీపై నాకేమీ నమ్మకం లేదు. దయచేసి నన్ను నమ్ము, నాపై విశ్వాసం ఉంచు, లేదంటే ఆకలితో చచ్చిపోతాను. అయితే సరే, నీపై విశ్వాసం ఉంచి నిన్ను బోనులో నుంచి విడిపిస్తాను. ఒక్క నిమిషం ఆగు. నీవు నిజంగానే నాకు స్వేచ్ఛను ప్రసాదించావు, కానీ నేను ఆకలితో ఉన్నాను, నేనిప్పుడు నిన్ను చంపి తింటాను. సింహం గారు, మీరు తప్పు చేస్తున్నారు, నేను ప్రాణదానం చేసిన వాణ్ణి, నన్ను చంపి తినకూడదు. అయితే ఇప్పుడు నా ఆకలి బాధ ఎలా తీరుతుంది? తీరడానికి నిన్ను చంపాల్సిందే. కాదు కాదు, కానీ నా కోరిక ఏమిటంటే ఈ విషయాన్ని మనం మూడో వ్యక్తికి చెప్పి అతని సమాధానంపై మీరు నిర్ణయం తీసుకోండి. ఉపకారం చేసిన వాడిని చంపొచ్చు అనిపిస్తే అప్పుడు చంపి తినండి. ఏం మాట్లాడుతున్నావో తెలుసా? అయినా సరే, ఈ అడవిలో నా మాటకు ఎదురు చెప్పేంత ధైర్యం ఎవరికుంది? అయ్యా అయ్యా, మిమ్మల్ని ఇటు చూడండి, తోడేలు గారు, మీరైనా న్యాయం చెప్పండి. నేను ఈ సింహాన్ని ఫోన్లో నుంచి బయటకు తీసి రక్షించాను, ఇప్పుడు ఆకలితో ఉంది, నన్ను భక్షిస్తానంటుంది, ఇది న్యాయమా? ఆలోచించి మీరే తేల్చి చెప్పండి. నేను ఈ వ్యక్తి పట్ల జాలి పడుతున్నాను, ఇతన్ని ఈ దుష్ట సింహం బారి నుండి రక్షించాల్సిందే. తోడేలు గారు, మీరు ఆలోచనలో పడున్నారేమిటి చెప్పండి. ఏమిటంటే, అడవికి రాజైన సింహము బోనులోకి ఎలా దూరిందా అని. ఏమంటున్నావు మూర్ఖపు తోడేలా? ఆ బోనులో నేను ఎలా బంధించబడ్డానో ఇప్పుడే నీకు చూపిస్తాను. చూడు, ఇదిగో ఇలాగా. అయ్యో, ఎంత దుర్మార్గము! ఓసి తోడేలా, నిన్ను వదలలే, నిన్ను వదల. మనిషివై ఉండి ఇంత
అవివేకంగా ప్రవర్తిస్తే ఎలా? పరోపకారం చేయడం నా మూర్ఖత్వమా? పరోపకారం చేయడం మంచిదే, కానీ అంతకన్నా ముందు పరిస్థితులను, మంచి చెడులను గురించి ఆలోచించాలి కదా. అర్థమైంది మిత్రమా, నాకు అర్థమైంది.